అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మిటియ్య పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పెద్దమందని గ్రామంలో నూతన సచివాలయం మరియు హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారి అయినటువంటి కొల్లిమల్ల ధనలక్ష్మి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వం విప్పు ఎమ్మెల్యే కన్నన్ ధర్మశ్రీ గారుతో పాటు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ తరలి రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మిగతా విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి అదేవిధంగా వచ్చినటువంటి అందరికీ కూడా మరి రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ధనలక్ష్మి నాయుడు గారి ఆధ్వర్యంలో. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పెద్దమందిని గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ముందుగా హెల్త్ సెంటర్, తర్వాత సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ రెండు కార్యక్రమాలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ సర్పంచ్ అయినటువంటి కొల్లిమల్ల ధనలక్ష్మి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు రెండు కూడా దిగ్జయంగా పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవానికి అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా హెల్త్ సెంటర్, తర్వాత సచివాలయం ప్రారంభోత్సవాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే కన్నన్ ధర్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రారంభోత్సవాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వైద్య బృందం అంతా కూడా తరలి రావడం జరిగింది. అలాగే సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది అందరూ కూడా తరలి రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అందరూ నాయకులు, అలాగే ప్రజలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కన్నన్ ధర్మశ్రీ గారితో పాటు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఒక కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది. మరి హెల్త్ సెంటర్ సంబంధించినటువంటి ఆ వైద్యుల బృందం, అలాగే సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. పేరు పేరు అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారైనటువంటి కేవీఆర్ ధనలక్ష్మి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు అయితే మాత్రం ఈ కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. మరి వచ్చినటువంటి అందరికీ కూడా మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. జనమంతా జై కొట్టగ జయ హో జగ నన్నంటూ కరణమన్న కదలంగా పల్లె పల్లె తిరుగుతుండు ప్రజల బాధ తెలుసుకుండు ప్రతి ఒక్కరి మంచి చెడ్డ పెద్దన్నై పంచుకుండు వైఎస్ఆర్ కాంగ్రెసే నవ్యాంధ్రకు రక్షణంటూ మన అన్న జగనన్నను మళ్ళీ గెలిపించాలని అదిగదిగో ధర్మాత్రి అన్న రాగా ఊరురా జాతరయ్యి సాగెనన్న ఎదుగుతున్న నూతన చరిత జగనన్న చేదోడుతో జీవన గతిని మెరుగు చేస్తూ నడుపుతున్న ఇంతటి ఘనత చిరు వ్యాపారులు సైతం చేతులెత్తి మొక్కంగా జగనన్న తోడు ద్వారా మా బతుకు మారెనుగా వైఎస్ఆర్ బిడ్డ మనకు ధైర్యమాయగా రావన్నో రావన్నో భలే రావన్నో కన్నం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులు నన్న తగా పడ్డ విద్యార్థుల భవిష్యత్తుకై జగనన్న వసతి దీవెనిచ్చినావుగా జగనన్న విద్యాది విననందించి మా ఉన్నత చదువులకై తోడైతివిగా పిల్లల చదువుల కోసం విద్యాదీవెన ద్వారా బుక్కు నుండి బూట్ల దాకా నీవే అందిస్తివిగా ఇంకెవ్వరు నీకు సాటి మా జగనన్న అంటూ అదిగదిగో అదిగదిగో భలే అదిగదిగో ధర్మశ్రీ అన్నరాగా ఊరురా జాతరయ్యి సాగెనన్న
స్కీము అందుతుందని హామీ ఇచ్చి ఇండ్ల పట్టాలిచ్చినావుగా. నాడు నేడు పథకముతో బడుల తీరుని సుందరంగా మార్చి సత్తా చాటినావుగా. మన గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాలనను సుగమయంగా మార్చినావు, మాకు అభయమయ్యినావు. వైఎస్ఓ జగనన్న అంటే పేద బిడ్డని రాబన్ను రాబన్ను భలే రాబన్ను కన్నం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులు నన్న. చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆరు కాంగ్రెస్ జెండ ఎగురుతున్నదో జగనన్న దైత్వ యాత్ర జనం మధ్య సాగెనో కరణం ధర్మశ్రీ అన్న సమర శంఖ మూదెనో వైఎస్ఆరు పథకాలను ఇంటింటికి చేర్చెనో కరణం ధర్మశ్రీ అన్న ప్రజల మధ్య నిలిచెనో. చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆరు కాంగ్రెస్ జెండ ఎగురుతున్నదో కులం మతం జాతి రాజశేఖరుడి అంశై కదిలొచ్చిందన్న ఉదయపేట నుండి చోడవరం మూల మూల వైఎస్ఆరు కాంగ్రెస్ మాకు రక్షణ అంటారు. చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆరు కాంగ్రెస్ చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆరు కాంగ్రెస్ జెండ ఎగురుతున్నదో. మరి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నా యువతకు ఊతమిచ్చి ఉపాధినిస్తున్నాడు, వాలింటర్ వ్యవస్థతో ఆసరావుతున్నాడు, మహిళా మనులందరికీ పెద్దన్నై ఉన్నాడు, జ్ఞాను గుర్తు మనదన్న మరువబోకు పెద్దన్న, కరణమన్న గెలుపంటే జగనన్న గెలుపన్న. చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద దండు గదిలిందో
జగనన్న సైనికుడు, ధర్మశ్రీ అన్న ఎదురులేని పేదల నాయకుడు. చోడవరముకు బిడ్డైనోడు, చేతికి ముఖే లేని వాడు, నిరుపేదలాయుధమైనాడు, మన కరణం అన్న స్వార్థమన్నది లేని సేవకుడు. జగనన్న దీవెనతోని పేద ప్రజల సైన్యముతోని పెద్ద కొడుకై యుద్ధం జయక సిద్ధమాయే కరణం అన్న. అందరి కష్టం చూసి 9 గంటల కరెంటునిచ్చి వైఎస్ఆర్ పేరును నిలిపాడు. వైఎస్ఆర్ ఆదర్శ పథకం యువత కొరకై తీసుకువచ్చి నవ యువతకు ఆదరువైనాడు. గడపకు చేర్చినవాడు వైఎస్ఆర్. ఆరోగ్య ఆసర పేద రోగులకు ఆసరాయగా 5,000తో మమ్మాదుకున్నాడు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడ అయినా ఉచిత వైద్యము మాకందజేశావు. వైఎస్ఆర్ భీమాను తెచ్చి దివ్యాంగులకు బలమైనావు, కరణమన్న నీ ప్రతి రూపుగా మాకున్నాడని మాటిచ్చావు. వైఎస్ఆర్ చేయూత పథకం ఎస్సీ ఎస్టీ ఓబీసీకే కాదు, మైనార్టీలలో మహిళకు వరమాయే. వైఎస్ఆర్ జలయజ్ఞంతో త్రాగునీళ్లను మళ్లించావు, కళ్యాణ కానుక మాకందజేశావు. నువ్వు చూపిన మార్గములోనే మాకు సేవలు చేస్తున్నాడు. జగనన్నకు నీడవైన మా ధర్మశ్రీ అన్న, చోడవరం జనం మెచ్చిన నేతము నీవన్నా. జగనన్నకు నీడవైన మా ధర్మశ్రీ అన్న, బలహీనుల పక్షమై నిలిచి ధర్మశ్రీ అన్న, మా గుండెల స్థానం పొందిన కరణం మాయన్న. జనం గొంతుకై నినదిస్తావు, ప్రజల కోసమే నేనంటావు, బ్రతుకంతా సామాన్యుల కోసం అదే కదా మన అన్న జగనిజం అన్న. జయహో 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 మా జగనన్న, కరణం ధర్మశ్రీ అన్నతో అడుగులనే వేస్తామన్నా. జయహో 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 మా జగనన్న, కరణం ధర్మశ్రీ అన్నతో అడుగులనే వేస్తామన్నా. మరి ఇప్పటి వరకు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే చూసాము, ఇప్పుడు మరి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా కొన్ని మాటలు అయితే ఆడతారో అది విందాం. కాకపోతే ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు 4.5 ఏళ్ళలో కార్యక్రమాలు ఎన్ని జరిగినాయి అంత ముందే జరిగినాయి. అలా కూడా వేరీ చేసుకోవాలి,
విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు విద్యా వైద్యానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు మనకి పబ్లిక్ లోకి డంప్ చేయడం అనేది ఎక్కడా చూడలేము. ఎడ్యుకేట్ అయిపోయారు ఏ ప్రభుత్వాలు ఏ రకంగా జరిగింది. హాస్పిటల్ రైతు భరోసాకి మరి సచివాలయం ఒకటి నిర్మాణం జరిగింది, శాశ్వతమైనటువంటి నిర్మాణం. ఈ నిర్మాణంలో ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక వసతులు సదుపాయాలు సకాలంలో పూర్తి చేసుకుని వాటి అభివృద్ధి ఫలాలు అనుభవించేటటువంటి కార్యక్రమం మనకి తగ్గడానికి మనకి అందించినటువంటి శాస్త్రసభ్యుల వారికి ముఖ్యంగా మన గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే వారి వల్ల ఈ 5 ఏళ్లలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరిన్ని కార్యక్రమాలు జరగాలంటే మరొకసారి వారిని మళ్ళా మన అందరం మన పెద్దల తరపుని ఓట్లేసి ఆశీర్వదించాలి. ఉపయోగపడేటటువంటి పెద్దగారు వారి కాలం కూడా వారి అభివృద్ధి చేయించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంతంలో వైద్యం విభత్తుల తరపున సహకారం అందించి ఆ అభివృద్ధి చేస్తే వారందరికీ మీరు నిత్యం తిండి పెట్టే భిక్ష పెట్టి వాళ్ళు అవుతారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి పేర్లు పూర్తిగా చెప్పలేదు, వర్క్ చేయించడం తెలుసు. కానీ ఇలాంటి ఎక్కువ నాకు మూతులో మాట్లాడడం ఎక్కువ చెప్పడం నాకు అలవాటు కూడా లేదు. కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా గ్రామం అందరూ నాకు ఏ అవకాశం ఇచ్చారు దాన్ని సక్రమంగా నెరవేర్చుకుని ప్రతి ఒక్కరో సచివాలయం స్టాఫ్ అవనివ్వండి గవర్నమెంట్ అవనివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు నాకు సాధిస్తున్నాయి. దానికన్నా ఎమ్మెల్యే కూడా సాగిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇక్కడికి 19 కోట్లు వచ్చింది. దేనికి వచ్చింది ఎవరు అడిగినా రూపాయి కూడా చెప్పగలరు. ఇన్ని వర్కులు ఇచ్చారంటే అది మా దైవపూర్వకం సంకల్పం అనుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మా గ్రామానికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆదర్శ గ్రామ మోడల్గా ఎన్నుకున్నారు. మాకు ఉత్తమ పంచాయతీలు అలాంటి ఇలాంటి అవకాశాలు ఇచ్చారంటే ఒకరు తావదు. ప్రతి ఒక్కరు ఆఫీసర్లు ఉంటారు, గ్రామ నాయకులు ఉంటారు, గ్రామ సభ్యులు ఉంటారు, వాలంటీర్ సహకారం ఉంది, వార్డ్ మెంబర్ సహకారం ఉంది, ప్రతి ఒక్కరి సహకారంతో నేను చేసేదానికి సంకల్పం కూడా పైనుంచి కూడా ఇచ్చారు. దీనికి ఈ అవకాశం ఇచ్చి ఈ స్టేజ్ మీద మాట్లాడి చెప్పడానికి వచ్చిన అవకాశం పేరు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా దీనికి ధర్మశ్రీ గారు అన్ని రకాలు మాకు సహకరించారు, అన్ని అనుకూలించారు. కాకపోతే కొన్ని కొన్ని ఉన్నాయి, దానికి కూడా సాల్వ్ చేస్తారని మరీ మనం కోరుకున్నాం. రాంబాబు గారు కూడా హై స్కూల్కి వచ్చి మొన్న కొన్ని ఏది ఇచ్చారు. హై స్కూల్ కూడా మాది ఎంత ఎక్కడ ఉన్నాం, 5 ఎకరాలు ల్యాండ్ అయింది, 2 ఎకరాలు ఉంటుంది, నాడు నేడు కూడా వచ్చింది, 1.25 లక్షలు వచ్చింది దానికి కూడా. అయితే ఇంకా పూర్తిగా కొన్ని పనులు రాలేదు, దానికి నాడు నేడు కొంచెం ఆగింది. దయచేసి అది కూడా ఎక్కడ చేస్తున్నాం. బౌండరీ కూడా వచ్చింది, ఆగిపోయింది కొంచెం. అది రోడ్డు అయిపోతే ఇంటిని కొలే కూడా మాది జలజీవన్ కూడా 99% అయిపోయింది, 5% ఉంది. అది 45 లక్షలు ఇచ్చారు. ప్రతిదీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చాయి, దాన్ని నేను ఉపయోగించుకోగలిగాం. కాకపోతే జగనన్న గౌన్లో కొంచెం ఉండిపోయింది, రైతు కొంచెం ఉండిపోయింది. వచ్చింది నేనే ఉద్యోగ కోడతో సహకరించి నేను చేయాలని ఉపడతాను తెలుస్తున్నాను. ఆఫీసులు కూడా చాలా సహకరించారు. కాకపోతే పరిస్థితి వరకు బిల్లులు రాక నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పైన ఏమైనా సార్ అందరూ ఉన్నారు కాబట్టి సాల్వ్ చేస్తే ఉన్ని కూడా కార్యక్రమం నెరవేర్చుకుంటాం. మరి మనం కోరుకుంటున్నాం మనందరి అభిమాన నాయకులు, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిత్య కృషి వరుడైనటువంటి మా అన్న ధనశేఖర్ గారికి, అలాగే వివిధ గ్రామాల సర్పంచులకు, అలాగే వేద విధాలకు వచ్చిన జిల్లా పోలీసు పౌరాజు రాంబాబు గారికి, అలాగే విశాఖ డైరీ డైరెక్టర్ గీత సత్యనారాయణ గారికి, అలాగే మన ఎంపీపీ గారు డాక్టర్ నాగేశ్వర దేవి గారికి, అలాగే మన ఇకు మేడం గారికి, అలాగే అచ్చనబాయి గారికి, అలాగే హెల్త్ ఆఫీసర్ గారికి, ఈ లోకల్ సర్పంచ్ గారికి, వివిధ గ్రామాల సర్పంచులకు, జడ్జీసులకు, ఎంపీటీసీలకు, అందరికీ ఈ ఊర పెద్దమంది గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఎన్నో 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గానికి ఎంతో పాటుపడిన మన ప్రభుత్వమైనటువంటి ధర్మశ్రామి గారికి మేము ఎంతో రుణపడి ఉండమని చాలా సంతోషంగా తెలియజేసుకుంటున్నాం. 18 గంటలు పెంచేసి పనిచేసి ఏకైక ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే అది ధర్మశ్రామి గారని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పల్లె పల్లె పత్ర
చూసాం. అలాగే మన కడప కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చూస్తే మన తెల్లవారితే మనకి లేవలేదు, ఇంకా లేక నిద్రలేని టైంలో కూడా ఆరున్నర వచ్చి మన అందరినీ తొలుతుందండి. మీ సమస్యలు లేకుండా మనం తెలుసుకుని ఆ సమస్యలు తీర్చిన ఏకైక నాయకులు ఈరోజు మన ధనశ్రీ గారు, మన పెరాగండి ఎమ్మెల్యేలు మన నియోజకవర్గంలో పనిచేశారు. కానీ ఈరోజు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏ కనబడి వాళ్ళు మన కళ్ళకి కట్టినట్టు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మన మధ్యలో మన పెద్ద వరకు చూస్తున్నాం. రెండు మూడు నెలల్లో ఎందుకంటే ప్రోగ్రామ్ పెట్టినా ఎందుకని చెప్పినా ఎందుకంటే చెప్పడం చాలా మంది చెప్తారు, కానీ చేతల్లో చేసిన ప్రభుత్వం ఏదైనా మన ధర్మన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ధర్మశ్రీ గారు పనిచేస్తున్నారు అలా తెలుసు. ఈరోజు కడప కడప కార్యక్రమం జరిగితే ప్రతి ఇంటికి సుమారు 7 లక్షల 8 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వాళ్ళ వచ్చింది. ఈ ఇంటికి ముందు ఒక పెన్షన్ కావాలన్నా తర్వాత ఏమైనా కావాలన్నా అక్కడ ఆ పార్టీ చట్టం కట్టాలి, ఆ పార్టీ మనుషులు అడగాలి తిరగాలి, ఆ పార్టీతో మాట్లాడాలి, ఆ పార్టీతో మనం తిరిగితే తప్ప పెన్షన్ రాదు. ఈరోజు పార్టీకి అతీతంగా అక్కడ జనసేన కాదు, టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, పార్టీ ఏదైనా సరే కులం చూడము అందరం చూడము పార్టీ చూడము అనే విధంగా ఈరోజు అడుగుల వారికి అడిగినట్టు ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత మన వైసీపీ ప్రభుత్వాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సచివాలయ వ్యవస్థ కూడా క్రియేట్ చేశారు. అలాగే విలేజ్ హెల్త్ కానీ ఇక్కడ కొత్త పెట్టి పల్లె పల్లెకి వైద్యం అందించి ఒక బిల్డింగ్ పెట్టి మండలంలో ఫస్ట్ టైం అండి ఎవరైనా విలేజ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఇంకా బిల్డింగ్లు ఇంకా కస్టమర్స్ కూడా అవ్వలేదు, ఏదైనా ఒక ఫుల్గా కస్టమర్స్ అయ్యి మళ్ళీ అక్కడ కూడా చేసుకుంటున్నాం. ఇంకా రెండు రెండు ఎక్కువగా కొత్త పడకూడదు ప్రతి ఊళ్ళు వైద్యం అంటారు. ఆరోగ్య సంఘాలు కూడా కొత్తగా పరిమితి కూడా 5 లక్షల నుంచి 20 లక్షలకు వచ్చారు, ఆర్ట్స్ కూడా మనకు వచ్చినాయి. కూడా అభివృద్ధిలో కీలక పాత్ర వేస్తున్నటువంటి కేవీఆర్ నాయుడు గారు, పార్టీ మండల అధ్యక్షులు కొండబాబు గారు, వేదికమైన పెద్దలు ఎంపీటీ గారు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పెదమద్దిన గ్రామం మరి మండలంలోనే ఒక మోడల్గా ఒక ఆదర్శంగా మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఎఫెక్ట్ పెట్టడం మరి దానికి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండి ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడే జెండా వేరు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి పనిచేస్తాం అనేటువంటి మంచి ఆనవాయితీ ఈ గ్రామంలో ఉండడం మరి అభివృద్ధికి చాలా కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి మరి చక్కగా అలాగే పక్కన ఉన్న హై స్కూల్ కూడా మరి పెద్దలు ప్రధాన ఉపాధ్యాయులు బ్రహ్మానంద మహేశ్వర్ కూడా వచ్చిన తర్వాత మరి ఆ టైంలో కూడా మరి బుచ్చేపేట మండలం పెద్ద మందికి హై స్కూలే ఉన్నదా అన్నది కాకుండా ఒక మోడల్గా తీర్చిదిద్ది పెద్దలతో సహాయ సహకారాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు బాబురావు గారు కానీ ఉన్న పెద్దలందరూ కూడా కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం మరి ముఖ్యంగా ఈ పెద్ద మందికి వచ్చి ఎమ్మెల్యే గారు చిన్న వినపేట డిపిఓ గారు కూడా ఉన్నారు. ఈ పెద్ద మందిని సచివాలయంలోకి ఈ చిన్న మందిని కూడా కొన్ని కలిపితే వాళ్ళకి కొద్ది ఇబ్బందులు పోతాయని నాకు అనిపిస్తుంది. గతంలో చిన్నపాలెం పంచాయతీలో ఉండేది చిన్న మందిని అనే విలేజ్ మరి అక్కడ మధ్యలో ఎదులుగడ్డ అని ఉండడం వల్ల ఇప్పుడు దైపురం సచివాలయంలో పెట్టడం వాళ్ళు అక్కడికి పోవాలంటే ఎదులుగడ్డ బిజీకి వెళ్ళి ఇవన్నీ తిరిగి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సచివాలయానికి జాయింట్ ఉంటుంది చిన్న మదిన పెద్ద మదిన అనేది రెండోది రిలేషన్స్ కానీ మరి కలిసిమెలిసి జీవించేటువంటి ఆనవాయితీ కానీ పెద్దల నాటి నుంచి కూడా మరి ఉండే సమస్య. కాబట్టి మరి గౌరవ శాసనసభ్యుల వారు దీన్ని ఇప్పుడే డిపిఓ గారు అంటున్నారు కాబట్టి కార్యక్రమాన్ని కూడా చేసి చేయాలని కోరుకుంటూ మరి మంచి నిర్మాణాల విషయంలో బాగా ఎఫెక్ట్ పెట్టినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి ఆయా డిపార్ట్మెంట్ అధికారులకి పెద్దలకి పాత్రకి మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర కిసాన్ సంఘ సెక్రటరీ అయినటువంటి కొల్మే లక్ష్మణారెడ్డి గారు, శిశునాయుడు వాలంటీర్స్తో పాటు పెద్దమెదన్ గ్రామంలో ఉన్నటువంటి నాయకులారా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా. చాలా చక్కని కార్యక్రమం, చాలా సచివాలయం చూసాం కానీ ఈ ఆర్బికే సెంటరు ఇంకా అది పూర్తి కాలేనట్టుంది. అది ఒకటే ఒక మంచి ప్లేస్, మంచి వాతావరణంలో సచివాలయం హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆర్బికే సెంటర్ కూడా పెట్టేసి ఉంటే చాలా ఇంకా బాగుండేది. అభివృద్ధి కొలమానంగా
కోటి 5 లక్షల రూపాయలు సుమారు. కేవలం ఈ ఆర్బికే సెంటర్ కానీ లేదా హెల్త్ సెంటర్ కానీ సచివాలయం కానీ ఒక్కొక్క పంచాయతీకి ఇవ్వడం, అది పెద్దమెదడి గ్రామానికి రావడం, ఇది ఎంత క్వాలిటీగా చేశారంటే నేను అందుకే అబ్జర్వ్ చేశాను. సాధారణంగా ఏదో రిబ్బన్ కటింగ్ చేస్తే పక్కదారేమో కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవడం కానీ బిల్డింగ్ చేశారు. నాయుడు చాలా బాగా చేశారు, నిజంగా చాలా క్వాలిటీగా సొంత ఇల్లు కట్టినట్టు కట్టారు కాబట్టి చప్పట్ల రూపంలో నాయన్ని అభినందించారు, బాగా చేశారు. ఇకపోతే ఇంటింటి కొలాయి కూడా జలజీవన మిషన్ ద్వారా ఇచ్చినప్పుడు ఈ బుచ్చిపేట మండలంలో 35 పంచాయతీలు ఉంటే 100% కూడా కంప్లీట్ అయినటువంటి ఏకైక పంచాయతీ ఏదంటే పెద్దమెదడి పంచాయతీ. తర్వాత అంటే పెద్దమెదడిగా అనగానే ఏదో గతంలో పెద్దమెదడి అంటే మామూలుగా ఏదో పార్టీ పరంగా చూసుకున్నప్పుడు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా మార్చాలనే సత్సంకల్పంతో పెద్దమెదడికి ఆ రోజుల్లో మాడుగుల శాసనసభ్యులు ఉన్నప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం ఎలాగైనా చేయాలని చెప్పి సుమారు 1,48,000 కోట్ల 1,83,000 రూపాయలతో ఆ రోజుల్లో అయితే అంత అవ్వలేదు, 70 లక్షలు 80 లక్షలు అయింది. జేసీ దివాకర్ రెడ్డిని తీసుకొచ్చి ప్రారంభించాం. అంత ఎందుకంటే చాలా అప్పుడు వేసినటువంటిది ఎప్పుడో 2004లో వేసినటువంటి రోడ్డు 2024 ఈ రోడ్డు గురించి గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, ఈరోజు చెప్తున్నా రాష్ట్రం మొత్తం మీద చోడవరం నియోజకవర్గంలో మోళ్ళు ఉన్నటువంటి కుగ్రామానికి కూడా అన్ని రోడ్లు కూడా తార రోడ్లు నిన్ననే 22 కోట్ల రూపాయలతో మొత్తం రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేశాం. ఇవన్నీ కూడా 60 రోజుల్లో కంప్లీట్ చేయాలని టైం బౌండ్ పెట్టి అందా టెండర్లు కూడా పిలిపించి ఓకే చేశాం. అలాగే ఏంటంటే ఇంకా ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది కనిపించకూడదు అని ముఖ్యంగా ఇది బుచ్చిపేట మండలంలో అయితే మీరు చూస్తుంటారు బంగారుమేట నుంచి అనకాపల్లి వరకు కూడా 32 కోట్ల రూపాయలు ఇంకా ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ రూపాయి రాలేదు. కానీ నాకు మంచి బాల్యం ఇచ్చాడు, చాలా మొదటి నుంచి 35 సంవత్సరాల నుంచి పరిచయిస్తాడు కాబట్టి వెంకటపతి రాజు గారిని ఆయన చెప్పి బ్రహ్మాండంగా బంగారుమేట నుంచి మన ఏఎంఎల్ కాలేజీ వరకు కూడా 32 కోట్ల రూపాయలతో తార రోడ్డు శాంక్షన్ చేసి చాలా చక్కగా ఇది అదే ప్రధానమైనటువంటి బియ్యం రోడ్డు కన్నా ఈ రోడ్డుని అందరూ ఉపయోగించుకునే పరిస్థితి చేస్తున్నారు. అందుకని చాలా చక్కనైనటువంటి ఎక్కడున్న ఆ రోడ్డే కాదు, మీకు ఎక్కడ ఎక్కడైనా ఒక పెద్దమెదడి రోడ్డే కాదు, ఇటీవల మన రాజాకు సంబంధించినటువంటి రోడ్డు గతంలో నేను 4.5 కోట్లతో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేశాను. ఇంకొకటి మన వడ్డాది నుంచి ఏమో రోల్గొంట వడ్డాది నుంచి మన గంధవరం వరకు కూడా ఆ పార్ట్ ఉండిపోయింది, అది 1,09,85 లక్షల రూపాయలు ఆయనకి బిల్లు రిమిట్ చెల్లించాం, అది రేపు స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఆ గ్యాంగ్ కంప్లీట్ అయిపోతే మన మీద ఎటువంటి కామెంట్ కూడా ఉండదు. రోడ్లు అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకొస్తాం. అలాగే మన నిజం గొనవానపల్లి రోడ్డు కూడా ఎప్పటి నుంచో పాప ఆ ఊరు అందరూ కూడా చాలా మంది అడుగుతుంటే గొనవానపల్లి రోడ్డు కూడా 70 లక్షలు గొండవానపల్లి రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం. ఆ ఫిగర్ నాకు 70 లక్షలు 80 లక్షలు అనుకుంటాను. అది కూడా తార్ రోడ్డే, అది కూడా తార్ రోడ్డే, అది ఎక్కడ ఊరు మన రాంబాబు సుబ్రహ్మరెడ్డి దగ్గర తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేశాడు వాటర్ అయ్యేట. ఆ గుడి వరకు కూడా తార్ రోడ్డు శాంక్షన్ చేయించాం. అది మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయిందంటే మరణ 5 కోట్ల రూపాయలతో 5 కోట్ల రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం. అయితే 8 కోట్లు 9 కోట్లు సంక్షేమానికి అభివృద్ధికి జలజీవన మిషన్ ద్వారా కానీ డెవలప్మెంట్ ద్వారా కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తూ ఇవి సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇన్ని రోడ్లు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాలేదు. కోట్లాది రూపాయలు ఈరోజు మనం తీసుకొచ్చి ఈ చోడవరం నియోజకవర్గాన్ని ముఖ్యంగా బుత్తిపేట మండలాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం. ఎందుకంటే భవిష్యత్తు ఉన్నటువంటి మండలం ఈ మండలం. నేను ఆ రోజు చెప్పినటువంటి వాటిల్లో ఒకటే ఒకటి ఉత్తరాంధ్ర సుజన శ్రవంత్ అనేది ఆ రోజు జాపించే సరి అనేటువంటిది ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర సుజన బాబు జగన్ జనరావు ఉత్తరాంధ్ర సుజన శ్రవంత్ ని 2 ఫేజ్ కింద
విడదీసి తెలుగుదేశం అయ్యంలో దాన్ని ఎన్టీఆర్ చంద్రశేఖర్ కింద పేరు మార్చి దాన్ని అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా మార్పు చేసి అది రకరకాలుగా ప్రాజెక్టులు పట్టుకుంటే మళ్ళీ అవన్నీ కూడా క్లియర్ చేసి అది ఒకటే పెండింగ్ ఉంది. అదన్నీ కూడా రేపు వచ్చే ప్రభుత్వంలో డెఫినెట్గా అది చేయాలి. ఎందుకంటే 150,000 ఐకట్టు ఒక చోడవరంకి వచ్చేలాగా చేస్తూ ఇందాక బాబురావు చెప్పినట్టు పెద్ద ఏరి నుంచి రావాల్సినటువంటి నీరు కూడా మనకి ఎప్పుడైతే ఉత్తరాంధ్ర సుదర్శనం చూస్తే దేనికి కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ మోడరైజేషన్కి 89 కోట్లు పెద్ద ఏరికి శాంక్షన్ అయింది. అది అయ్యి వస్తే మనకి ఇక్కడ ఇటు కానీ లేదంటే బుచ్చిపేట కానీ దిప్పిడి కానీ పెద్ద ఏరి ద్వారా నీరు సంపూర్ణంగా సాగునీరు అందించవచ్చు. పెద్ద ఏరితో పని లేకుండా మనకి నీరు రావాలనుకుంటే ఉత్తరాంధ్రది కానీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెదపూడి దగ్గర కానీ వస్తే ఇంకా మనం ఏ సాగునీటికి ఎటువంటి ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఒకటి ఒకటి దశల వారిగా చేస్తున్నాం. ఈ రోజు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రెండు వందల ఎనభై కోట్లు చోడవరం నియోజకవర్గానికి తీసుకొచ్చారు. 3,280,000 కోట్లు కూడా డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టినటువంటిది. ఒక్కొక్కరికి కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అని చెప్పి రూపాయి అవినీతి లేకుండా తీసుకొచ్చాం. ఒక్కొక్కరికి ఎవరైనా ఎక్కడైనా సరే ఇందులో 1 రూపాయి తీసుకున్నారని కానీ 10 రూపాయలు తిన్నారని కానీ ఎక్కడ ఎవరు కామెంట్ చేయలేనటువంటి పరిస్థితి. ఎవరో ఎవరైనా పట్టాపూర్తి చేయడానికి మాట్లాడితే మాట్లాడాలేమో కానీ నిలదీసి మాట్లాడేది ఎవరికి లైక్ లేదు. ఎందుకంటే నిజాయితీగా చేసాం. ఒక ఇంటి పనివాడిగా ఒక నౌకిరిగా ఈ 4 సంవత్సరాల 9 మాసాలు కూడా ఒక ఇంటికి నౌకిరిగా పనిచేశాను నేను. ఒక నౌకిరిగా తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా కష్టపడి మీరందరూ ఇష్టపడి ఒక సిస్టమేటిక్ గా అలా తిరుగుతూనే ఉన్నాం, అలా చేస్తూనే ఉన్నాం, ప్రజలతోటే ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ పని సరే ప్రజలతో. ఈ రోజు పెద్ద మంది ప్రజలతో ఉండొచ్చు, ఇంకో గంట పోతే ఇంకో గ్రామంలో ఉన్న ప్రజలతో ఉండొచ్చు, నిత్యం ప్రజలతోటే మమేకమై పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదే ప్రభుత్వంలో నేను భాగస్వామ్యంలో శాసనసభ్యుడిగా నా విద్యుత్ ధర్మాన్ని నేను పాటిస్తూ ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపిస్తూ పరిగెడుతున్నటువంటి నాకు మీ చంద్ర దేవుని ఇచ్చి రేపు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో మీ బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఓట్లకుండా అందించి మరింత నియోజకవర్గ అభివృద్ధి కోసం బుచ్చిపేట అభివృద్ధి కోసం మీరందరూ సహకారాన్ని అందించాలని ముఖ్యంగా పెద్ద మదినలో ఉన్నటువంటి నాయకులందరూ ముఖ్య నాయకులందరూ కూడా మీ చల్లని దేవులు అందించాలని కోరుకుంటూ చేస్తున్నారు. కష్టం చూసి 9 గంటల కరెంటునిచ్చి వైఎస్ఆర్ పేరును నిలిపాడు. వైఎస్ఆర్ ఆదర్శ పథకం యువత కొరకై తీసుకువచ్చి నవ యువతకు ఆదరువైనాడు. చేర్చినవాడు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర పేద రోగులకు ఆసరాయగా 5,000తో మమ్మాదుకున్నాడు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఉచిత వైద్యము మాకందజేశావు. వైఎస్ఆర్ భీమాను తెచ్చి దివ్యాంగులకు బలమైనావు, కరణమన్న నీ ప్రతిరూపుగా మాకున్నాడని మాటిచ్చావు. జెండా
చేయూత పథకం ఎస్సీ ఎస్టీ ఓబీసీకే కాదు మైనార్టీలలో మహిళకు వరమాయే. వైఎస్ఆరు జలయజ్ఞంతో త్రాగునీళ్లను మళ్లించావు, కళ్యాణ కానుక మాకంద చేశావు. నువ్వు చూపిన మార్గములోనే కరణమన్న అడుగులు వేస్తూ జనుల క్షేమమే తన క్షేమముగా మాకు. చూశారు కదండి ఈరోజు పెద్దమల్లి జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.